వర్స్ ఫార్టీ త్రీ రోజు మన ధ్యానం కొరకు నేహమే గ్రంథం పన్నెండో అధ్యాయం నలభై మూడో వచనం నుండి తీసుకొనబడింది ఆల్సో దట్ డే దే ఆఫ్ గ్రేట్ సాక్రిఫైజెస్ అండ్ రిజాయిస్ ఫర్ గాడ్ హ్యాడ్ మేడ్ దెమ్ రిజాయిస్ విత్ గ్రేట్ జాయ్ దేవుడు తమకు మహానందము కలగజేసినని ఆ దినమున వారు గొప్ప బలులను అర్పించి సంతోషించిరి హౌ మెనీ టైమ్స్ కెన్ యూ మెన్షన్ జాయ్ ఇన్ వన్ వెర్స్ ఒక్క వచనంలో ఎన్ని పర్యాయాలు సంతోషము అనే మాటను ప్రస్తావించగలం హియర్ ఇన్ వెర్స్ ఫార్టీ త్రీ ఇక్కడైతే నలభై మూడో వచనంలో ఫైవ్ డిఫరెంట్ టైమ్స్ ఇన్ వన్ వెర్స్ ఒకే వచనంలో ఐదు వేరు వేరు సందర్భాల్లో దిస్ పిక్చర్ ఆఫ్ రిజాయిసింగ్ ఈస్ సీన్ ఫైవ్ టైమ్స్ సంతోషించుడనే ఈ దృశ్యం ఐదు సార్లు కనబడుతుంది ఆఫర్ గ్రేట్ సాక్రిఫైజెస్ దట్ డే ఆ దినాన్న వారు గొప్ప బలులు అర్పించినారు రిజాయిస్ వాళ్ళు సంతోషించారు రిఆర్ మేడ్ దేమ్ రిజాయిస్ విత్ గ్రేట్ జాయ్ దేవుడు వారికి మహా మహానందము కలగజేసిన అని సంతోషించారు ఆ సో త్రీ టైమ్స్ ఆర్ ఓవర్ మూడు సార్లు అయిపోయింది అండ్ ద ఉమెన్ అండ్ చిల్డ్రన్ రిజాయిస్ భార్యలు పిల్లలు కూడా సంతోషించారు ఇది ఫోర్త్ టైం ఇది నాలుగో సారి జాయ్ ఆఫ్ జెరూసలేం వాస్ హర్డ్ ఫార్ అవే ఫిఫ్త్ టైం ఐదో సారి మనం చూస్తాం అందువలన యెరూషలేములో పుట్టిన ఆనంద ధ్వని బహుదూరముగా వినిపించింది ఇస్ ఇట్ నాట్ ఎ స్పెషల్ వర్స్ ఫైవ్ టైమ్స్ జాయ్ ఆర్ మెన్షన్ ఇన్ సింగిల్ ఒకే సంతోషము లేదా ఆనందము మహానందం అనే మాట ఐదు పర్యాలు రావడం ఇది ఆశ్చర్యం కదా ద ద హోల్ పిక్చర్ నౌ దట్ వాల్స్ ఇక్కడ దృశ్యం కూడా అంతే ప్రాకారాలు కట్టబడ్డాయి నిర్మించబడ్డాయి అండ్ దే టేక్ లైక్ టైక్స్ ఆఫ్ సింగర్స్ అండ్ పీపుల్ విత్ ఇన్స్ట్రుమెంట్స్ అండ్ అండ్ దే దే అప్ ఆన్ ద ద ద వాల్స్ డూ ప్రొసెషన్ వాల్స్ జస్ట్ సింగింగ్ అండ్ అండ్ షౌటింగ్ డాన్స్ వారు గాయకులతో వాయిద్యకారులతో కూడా ఆ నిర్మించబడిన ప్రాకారంలో పైన వాళ్ళు సంచరిస్తూ స్త్రీలు పురుషులు అందరు కలిసి నాట్యములతో దేవునికి పాటర్ ప్లేయింగ్ సో దట్ కెన్ దాయిస్ ఆఫ్ ఏము చుట్టూ ఉన్నటువంటి ప్రజలకి వినబడేటట్లుగా అనగా వీరు ఆనందోత్సాహ ధ్వని చేస్తున్నారు అని వినబడేటట్లుగా చేసినారు ఆఫ్ ద జాయ్ ఆఫ్ క్రైస్ట్ నెహెమియా పన్నెండు నలభై మూడు క్రీస్తు నందలి ఆనందాన్ని జ్ఞాపకం చేస్తాం ఇన్ క్రైస్ట్ వి వీ హీన్ గివెన్ ఎ జాయ్ దట్ సూపర్ సీడ్స్ సర్కంస్టాన్సెస్ క్రీస్తు నందు మనకు అనుగ్రహించబడిన ఈ సంతోషం అనేది మన పరిస్థితులు అన్నిటికి అధిగమించిన సంతోషం ఇట్ ఈస్ అన్ ఆసమ్ పిక్చర్ అండ్ ఇట్ మేక్స్ మీ థింక్ అబౌట్ ఆల్ కైండ్స్ ఆఫ్ సాంగ్స్

కృతజ్ఞతలు గివింగ్ ఆయన జీవం ఇచ్చేవాడు అండ్ హిస్ హిస్ గ్రేస్ ఇస్ లైఫ్ గివింగ్ ఆయన కృప మనకు జీవం ఇచ్చే హిస్ మెర్సీ ఇస్ ఓవర్ వెల్మింగ్ ఆయన ఒక కృప ఆయన వాత్సల్యం ఎంతో అధికమైంది ఇట్ కాజెస్ అవర్ హార్ట్స్ టు ఎరప్ట్ ఇన్ వర్షిప్ ఇన్ ప్రైజ్ మన హృదయాలు స్తుతి ఆరాధనలతో నింపబడేటట్లుగా చేస్తుంది నెహెమియా 12:43

That they are going through really hard times Pray for joy in them And some of the people around us yeah, they are going through difficult situations We have to pray for joy in their lives Individually like this And then in the church as they gather together వెన్ మెడిటేట్ దిస్ వెర్స్ ఫ్రమ్ అనదర్ యాంగిల్ ఇప్పుడు ఇదే వచనాన్ని మరొక కోణం నుండి ధ్యానం చేస్తే ఆఫ్టర్ కంప్లీటింగ్ ద వాల్స్

ఆన్ ద ఎలిమెంట్స్ ఆఫ్ ట్రూ వర్షిప్ నిజమైన ఆరాధన నుండి దేవుడు ఏడు సంగతులు ఏడు పాఠాలని నేర్పిస్తాను నాట్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ జస్టైల్ మెషన్ అవన్నీ కూడా నేను ఇప్పుడు వివరించను గానీ నేను ఊరికే చెప్తాను ట్రూ వర్షిప్ ఇంక్లూడ్స్ నిజమైన ఆరాధనలో నెంబర్ వన్ కంటిన్యూటీ దేర్ విల్ నాట్ బి ఎనీ బ్రేక్ డిఫికల్టీస్ మే కమ్ వర్షిప్ విల్ నాట్ స్టాప్ మొదటిదిగా ఏడ కొనసాగుతూ ఉండేదిగా ఉంటుంది అంటే కష్టాలు వచ్చినప్పుడు బాధాకరమైన పరిస్థితులు వచ్చిన ఆరాధన అనేది ఎప్పుడు ఆగిపోదు అండ్ సెకండ్లీ రెండోది వర్షిప్ విల్ ఇంక్లూడ్స్ థ్యాంక్ఫుల్నెస్ ఆరాధనలో కృతజ్ఞతలు కూడా నిండి ఉంటాయి ఓర్లీ క్లీన్ హార్ట్ ఈజ్ ఇవాల్వడ్ ఇన్ వర్షిప్ ఆరాధనలో పవిత్రమైన హృదయం ఉంటుంది అండ్ ఫోర్త్ లీ నాలుగవది రేస్ ఇస్ దెర్ ఇన్ వర్షిప్ ఆరాధనలో స్థుతి ఉంటుంది జాయ్ ఇజ్ దేర్ ఫిఫ్త్ లీ ఐదవది సంతోషం ఉంటుంది ఆరాధన ఫిఫ్త్ లీ విల్ బి దేర్ ఆరోది ఆరాధనలో దాతృత్వం ఉంటుంది అండ్ సెవెన్త్ ఏడోది వర్షిప్ ఇంక్లూడ్స్ ట్రూ వర్షిప్ స్పిరిట్ లెడ్ ఒబిడియన్ నిజమైన ఆరాధనలో ఆత్మ చేత మనము విధేత చూపించడానికి నడిపించబడతాం ఇఫ్ యూ వాంట్ టు ఎక్స్ప్లయిన్ ఇన్ వన్ వన్ సెంటెన్స్ ఇప్పుడు ఒక్క మాటలో కానీ దీన్ని మనం వివరించాలంటే ఫస్ట్ మొదటిది టు స్ట్రెస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఆన్ గోయింగ్ వర్షిప్ నెహెమియా లిస్టెడ్ ద ప్రీస్ అండ్ లీవైట్స్ హూ సేవ్డ్ ఫ్రమ్ ద టైమ్ ఆఫ్ ఫస్ట్ రిటర్నింగ్ ఇమ్మిగ్రీస్ అంటు ది సెలెబ్రేషన్ ఆల్ కంటిన్యూటీ కంటిన్యూటీ రైట్ ఫ్రమ్ ద ఫస్ట్ డే

ఎవిట్నెస్ టు ద జెంటాయి వారి యొక్క వారు స్థుతించుట అన్యజనులకి ఒక సాక్ష్యముగా ఉండింది సో బి జాయ్ఫుల్ ఇన్ యువర్ వర్ష కాబట్టి నీ ఆరాధనలో నువ్వు సంతోషంగా కూడా ఉండేవిడ్ అండ్ అదర్ సామిట్స్ వర్ ఇన్ దేర్ ప్రైజెస్ దావీదును మిగతా కీర్తనకారులు కూడా వారు మరి ఆరాధిస్తున్నప్పుడు వారు సంతోషంగా ఉండినారు సామ్ నైన్ టు తొమ్మిదో కీర్తన రెండవ వచ్చనంలో ఐ విల్ రీజాయిస్ అండ్ బి జుబిలియంట్ ఇన్ యూ ఐ విల్ సింగ్ ప్రైజ్ టు యువర్ నేమ్ ఓ మోస్ట్ ఐ నైన్ టు తొమ్మి కీర్తన రెండో వచనంలో చెప్తున్న మాట మనం చూస్తున్నాం ఐ విల్ రిజాయిస్ అండ్ బి జుబిలియంట్ ఇన్ యూ నేను నిన్ను గూర్చి సంతోషించి హర్షించుచున్నాను ఈవెన్ ఇన్ ఫైవ్ లెవెన్ ఐదో కీర్తన పదకొండో వచనంలో జాయిస్ ఆల్ హూ టేక్ రిఫ్యూజ్ ఇన్ యూ సింగ్ ఫర్ జాయ్ ఫర్ ఎవర్ అండ్ మే యూ షెల్టర్ దెమ్ దట్ దోస్ హూ లవ్ యువర్ నేమ్ మే రిజాయిస్ ఇన్ యూ నిన్ను ఆశ్రయించే వారందరూ సంతోషించరు

జాయ్ వర్షి కీర్తన కీర్తన రాసిన కీర్తనకారులు ఎవరైనా కానీ వారు దేవుణ్ణి స్థుతిస్తూ ఆరాధిస్తుండగా వారిలో సంతోషం ఉండని ఉత్సాహముగా స్థుతించారు అండ్ యూ వర్షిప్ ద లాడ్ యూ జాయ్ ఫుల్ నువ్వు మరి దేవుణ్ణి ఆరాధిస్తున్నప్పుడు సంతోషంగా ఉంటున్నాను జస్ట్ మేయర్లీ గోయింగ్ త్రూ సమ్ మోషన్స్ కేఐ ఎం ఆల్సో వర్షిప్ లేదా ఏదో ఊరికే ఏదో ఉద్రేగంతో నేను కూడా ఆరాధిస్తున్నాను అని సంతోషపడుతున్నాను జాయ్ఫుల్ వర్షిప్ హెల్ప్స్ టు ఎవెంజలేజ్ ద లాస్ట్ సంతోషముగా ఆరాధించుట నశించిపోయే వారికి అదొక సువార్త అందించేదిగా ఉంటుంది ఆ నేహమి

బబులోను నుండి బయలువెల్లుడి ఫ్లీ ఫ్రమ్ ద కాల్డియన్స్ కాల్దియల దేశములో నుండి పారిపొడి ఆ డిక్లేర్ విత్ ద సౌండ్ ఆఫ్ జాయఫుల్ షౌటింగ్ ప్రొక్లైమ్ దిస్ సెట్ ఇట్ అవుట్ టు ద ఎండ్ ఆఫ్ ద ఎర్త్ సే ద లార్డ్ హస్ రెడీమ్డ్ హిస్ సర్వెంట్ జాకబ్ యెహోవా తన సేవకుడైన యాకోబును విమోచించినను సంగతి ఉత్సాహ ధ్వనితో తెలియజేయుడి భూది గంతముల వరకు అది వినబడనట్లు దాని ప్రకటించుడి ప్రొఫెటికల్లీ ఐజయా కమాండెడ్ ద రెడీమ్డ్ పీపుల్ ఆర్ రిటర్న్డ్ పీపుల్ టు ప్రైజ్ ద లార్డ్ విత్ షౌటింగ్ ప్రవచనాత్మకంగా యెషయా విమోచించబడిన వారు ఆనంద గానము ఉత్సాహ గానము చేయుడి అని ఆయన ప్రవచనాత్మకంగా చెప్పినాడు బికాజ్ ది లార్డ్ హస్ రెడీమ్డ్ హిస్ సర్వెంట్ యాకోబ్ ఎందుకనగా యెహోవా తన సేవకుడైన యాకోబును విమోచించాడు సో ది జూస్ వర్ ఆల్సో టు బి గాడ్స్ లైట్ టు ద లాస్ట్ త్రూ దేర్ విట్నెస్ ఇక్కడ యూదులు తమ సాక్ష్యం ద్వారా నశించిపోయే వారికి ఒక వెలుగు దీపములాగా ఉండాలని కొన్నారు జాయ్ఫుల్ వర్షిప్ ఇజ్ ఆల్సో ఏ పార్ట్ ఆఫ్ దట్ విట్నెస్ సంతోషకరమైనటువంటి ఆరాధన కూడా దీనిలో ఈ సాక్ష్యం ఇవ్వడంలో భాగమైన యూరియడ్ ఐజయా ఫార్టీ నైన్ వర్షి గ్రంథం నలభై అధ్యాయం ఆరోవ వచనంలో చదివితే సేస్ అని ఇట్ ఈజ్ ఇట్ ఈస్ టూ స్మాల్ ఈ థింగ్ దట్ యూ షుడ్ బి మై సర్వెంట్ టు రేజ్ అప్ ద ట్రైబ్స్ ఆఫ్ జేకబ్ టు రిస్టోర్ ద ద ద ద ప్రొటెక్టెడ్ వన్స్ ఆఫ్ 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 ఐ విల్ ఆల్సో మేక్ యు లైట్ నేషన్స్ సో దట్ మై సాల్వేషన్ రీచ్ ఎండ్ వారిని ఉద్ధరించినట్లు ఇస్రాయలు తప్పించబడిన వారిని రప్పించినట్లును నా సేవ కూడా ఎంతో స్వల్ప విషయం బూది గంధముల వరకు

షైనింగ్ బిఫర్ అ అంటే అది స్వార్థికర్ గురించి మాట్లాడుతుంది ఇతరుల ఇతరుల యుద్ధ కూడా నీ వెలుగు మరి వెలుగించబడుతుండ సో ఇఫ్ యూ ఫీల్ ఎంబ్రేస్డ్ టు వర్షిప్ ద లార్డ్ పబ్లిక్లీ ఇన్ ద మిస్ట్ ఆఫ్ అదర్ పీపుల్ యు ఆర్ నాట్ డూయింగ్ ద రోల్ ఆఫ్ ఎన్ అవ్యాంజెలస్ అన్ని జనల మధ్య ఆరాధన చేయడానికి కానీ నువ్వు ఏమైనా ఇబ్బంది పడతా ఉంటే సిక్కు పడతా ఉన్నట్లయితే నీవు స్వార్థ ప్రకటించేవాడోగా లేవు వర్షిప్ షుడ్ ఎంటైస్ షుడ్ అట్రాక్ట్ ద అన్బిలీవర్స్ టు ఎక్స్పీరియన్స్ ద జాయి ఆఫ్ ద హోలీ స్పెరిట్ ఆరాధన అనేది అన్యజను అవిశ్వాసులైన వారు పరిశుద్దాత్మని వాళ్ళు రుచించు వారుగా వాళ్ళని ఆకర్షించేదిగా ఉండాలి సో ఈజ్ యువర్ వర్షిప్ ఏ విట్నెస్ టు ద లాస్ట్ పీపుల్ మరి నీ ఆరాధన నశించిపోయేవారికి సాక్ష్యంగా ఉందా లెట్ అస్ బి లైక్ దెట్ ఆ రీతిగా మనం ఉందము కాక లెట్ అస్ప్రే ప్రార్థన చేసుకుందాం లవింగ్ హెవెన్ లీ ఫాదర్ రెమగలమా పరిలోకపతన గ్లేషియస్గా రూపగలమా దేవా హార్డ్ వి థ్యాంక్ దీ ఫర్ దిస్ వండర్ఫుల్ వెర్స్ ఇన్ చాప్టర్ ట్వెల్వ్

టు రీబిల్డ్ జెరూసలేం టెంపుల్ అండ్ ఆల్సో ద వాల్స్ ప్రభా మరి ఎరుసలేములు దేవాలయం పునర్నిర్మించడానికి ప్రాకారాలు పునర్నిర్మించడానికి మీరు సహాయం చేసిన కారణాన్ని బట్టి ఇట్ ఈస్ నాట్ ఎ సైలెంట్ వర్షి ప్రభా ఇది ఏదో మౌనంగా చేసిన ఆరాధన ఫ్రమ్ ఫార్ ఆఫ్ కంట్రీస్ దే కుడ్ హియర్ దూర దూరం ఉన్న ప్రజలు కూడా ప్రభా దూర దేశంలో ఉన్న ప్రజలు విన్నారు ఇది ఇట్ ఈస్ దై డిజైర్ యాస్ వి రెడ్ ఇన్ ద బుక్ ఆఫ్ ఐజయా యశా గ్రంథంలో మేము చదువుకున్నట్లుగా ఇది మీ ఆశయ ఉంది ఓ లార్డ్ వి ఆర్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్ ప్రభా మేము ఈ లోకమునకు వెలుగై ఉన్నాం యాక్చువల్లీ ద వార్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్ బికాస్ వి రీడ్ ఇట్ ఇన్ జాన్ 8:12 వాస్తవంగా అయితే ప్రభువా యోహాను సువార్త 8:12 లో చదివితే నీవు లోకమునకు వెలుగై ఉన్నావు బట్ ద హస్ గివెన్ దట్ రెస్పాన్సిబిలిటీ టు us అయితే ఆ బాధ్యతనే మాకు అప్పగించినారు ఈవెన్ త్రూ అవర్ వర్షిప్ ఓ లార్డ్ వి మే ఎవాంజలైజ్

వాట్ గ్రేట్ థింగ్స్ యూ హావ్ డన్ ఇన్ అవర్ లైఫ్ మా జీవితంలో నువ్వు ఎన్ని గొప్ప కార్యాలు చేసినావో ప్రజలు తెలుసుకుందరు గాక గివ్ అస్ దిస్ వర్షిప్ఫుల్ హార్ట్ ప్రభువా ఆరాధించే మనసి ఇవ్వండి ఇన్ జీసస్ ప్రెషియస్ నేమ్ వి యేసు ప్రభువా అమూల్యమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రీ